ఖమ్మం మేయర్గా పునుకొల్లు నీరజ ప్రమాణ స్వీకారం చేశారు. డిప్యూటీ మేయర్గా ఫాతిమా జోహ్రా పదవి చేపట్టారు. తెరాస కార్పొరేటర్లతో ఎన్నికల పరిశీలకులుగా వ్యవహరిస్తున్న ప్రశాంత్ రెడ్డి సమావేశమైన అనంతరం పేర్లు వెల్లడించారు. మేయర్ డిప్యూటీ మేయర్ను ప్రకటించారు. మేయర్గా బాధ్యతలు చేపట్టనున్న పునుకొల్లు నీరజ ఖమ్మం 26వ డివిజన్ నుంచి గెలుపొందారు. డిప్యూటీ మేయర్ పదవిని దక్కించుకున్న ఫాతిమా జోహ్రా 37వ డివిజన్ నుంచి తెరాస అభ్యర్థిగా విజయం సాధించారు. ఖమ్మం మేయర్గా పునుకొల్లు నీరజ ప్రమాణ స్వీకారం చేశారు. డిప్యూటీ మేయర్గా ఫాతిమా జోహ్రా పదవి చేపట్టారు. తెరాస కార్పొరేటర్లతో ఎన్నికల పరిశీలకులుగా వ్యవహరిస్తున్న ప్రశాంత్ రెడ్డి సమావేశమైన అనంతరం పేర్లు వెల్లడించారు. మేయర్ డిప్యూటీ మేయర్ను ప్రకటించారు. మేయర్గా బాధ్యతలు చేపట్టనున్న పునుకొల్లు నీరజ ఖమ్మం 26వ డివిజన్ నుంచి గెలుపొందారు. డిప్యూటీ మేయర్ పదవిని దక్కించుకున్న ఫాతిమా జోహ్రా 37వ డివిజన్ నుంచి తెరాస అభ్యర్థిగా విజయం సాధించారు. ఖమ్మం మేయర్గా పునుకొల్లు నీరజ ప్రమాణ స్వీకారం చేశారు. డిప్యూటీ మేయర్గా ఫాతిమా జోహ్రా పదవి చేపట్టారు. తెరాస కార్పొరేటర్లతో ఎన్నికల పరిశీలకులుగా వ్యవహరిస్తున్న ప్రశాంత్ రెడ్డి సమావేశమైన అనంతరం పేర్లు వెల్లడించారు. మేయర్ డిప్యూటీ మేయర్ను ప్రకటించారు. మేయర్గా బాధ్యతలు చేపట్టిన పునుకొల్లు నీరజ ఖమ్మం 26వ డివిజన్ నుంచి గెలుపొందారు. డిప్యూటీ మేయర్ పదవిని దక్కించుకున్న ఫాతిమా జోహ్రా 37వ డివిజన్ నుంచి తెరాస అభ్యర్థిగా విజయం సాధించారు.